హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టెక్నిక్ ఎపిసోడ్ 213 కి అందరికీ స్వాగతం అండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఓపో నుంచండి, ఎక్స్పాండబుల్ డిస్ప్లే ఉన్న ఒక ఫోన్ అయితే పేటెంట్ అయితే క్లెయిమ్ చేసింది. మీకు ఇప్పుడు డిస్ప్లే మీద అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నుంచండి, రెడ్మీ K40 సిరీస్ ఫోన్ సంబంధించిన డిస్ప్లే గురించి అయితే లీక్స్ అయితే బయటకు వచ్చాయి. ఈ K40 సిరీస్ డిస్ప్లే చూసుకుంటే మనకు OLED ప్యానెల్ తో అయితే రాబోతున్నాయి. 20Hz రిఫ్రెష్ రేట్ తో అయితే ఈ ఫోన్స్ అయితే రాబోతున్నాయని అయితే లీక్స్ ద్వారా అయితే తెలుస్తోంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి అండి. అమెజాన్ ఫ్లిప్కార్ట్ దివాళీ సేల్స్ అయితే ఈరోజు నైట్కి అయితే ఎండ్ అవుతాయండి. ఇంకా మీలో ఎవరైనా ఏమైనా కొనాలనుకుంటే ఈరోజే లాస్ట్ డేట్ అండి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నుంచి అండి, రెడ్మీ నుంచి రాబోతున్న నోట్ 10 4G మొబైల్ సంబంధించిన ఇమేజ్ అయితే 10A సర్టిఫికేషన్ ద్వారా అయితే బయటకు వచ్చాయి. అలాగే కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి. ఈ ఫోన్ డిస్ప్లే చూసుకుంటే మనకు 6.53 inches డిస్ప్లేని అయితే కలిగి ఉంది. ఫ్రంట్ చూసుకుంటే మనకు వాటర్ డ్రాప్ నాచ్ అయితే కలిగి ఉంది. అలాగే మనకు ఈ ఫోన్ చూసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే రాబోతోంది. ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే మనకు 5900mAh బ్యాటరీతో రాబోతోంది అని అయితే 10A సర్టిఫికేషన్ ద్వారా అయితే మనకైతే తెలుస్తోంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా నుంచి అండి, నోకియా ఈరోజు రెండు ఫోన్స్ అయితే గ్లోబల్ గా అయితే అనౌన్స్ చేసింది. ఒకటి చూసుకుంటే నోకియా 6300, ఇంకోటి చూసుకుంటే నోకియా 8000. ఈ రెండు ఫోన్స్ మనకు 4G LTE సపోర్ట్ అయితే కలిగి ఉన్నాయి. అలాగే మనకి ఈ రెండు ఫోన్స్ కాయి OS మీద అయితే రన్ అవుతాయి. ఈ ఫోన్స్ లో చూసుకుంటే మనకు వాట్సాప్ ఉంది, అలాగే గూగుల్ మ్యాప్స్ ఉంది, అలాగే గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఈ ఫోన్స్ అయితే కలిగి ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి అండి, ఇన్స్టాగ్రామ్ లేఅవుట్ అయితే మారిపోయింది. కింద ఉన్న సర్చ్ బార్ అయితే పైకి వెళ్ళిపోయింది. మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ యాప్ వాడుతుంటే ఒకసారి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత మీకైతే ఇలా కనిపిస్తుంది. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్. మీకు టెక్ న్యూస్ వీడియో అయితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ సలహాలు సందేహాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ నరహరి సైనింగ్ ఆఫ్.